Porque nem a mãe da escola é కరెక్ట్గా నైట్ 12:06 అయింది కరెక్ట్గా అబ్దుబట్ ట్రైన్. అవునా చూసారు కదా బ్యాక్ సైడ్ ఇద్దరు అమ్మాయిలు అయితే ఉన్నారు కాలేజ్ అగ్గట్టు చేత వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న వడా పార్క్ అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అవునా ఫ్రెండ్స్, ఇంకా టికెట్ వచ్చేసరికి వడా పార్క్ 20 రూపీస్ అండి, జస్ట్ 20 రూపీస్ మాత్రమే ఉంటుందండి. అదండి అక్కడ ట్రాఫిక్, ఆ లోపల నుంచి ఎలాగైతే వచ్చాను. ఇదండి మొత్తం వడా పార్క్ అయితే ఉంటుందన్నమాట. అలాగా ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళకి పార్టీలకి ఫంక్షన్స్కి ఈ వడా పార్క్ లోపలైతే బుక్ చేసుకుంటారండి, ఎందుకంటే పక్కనే మనకి సాగర తీరం అయితే ఉంటుందన్నమాట. మనకి లోపలికి వెళ్తే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయండి, చిల్డ్రన్కి సంబంధించినవి. లోపలికి వెళ్దాం రెండు ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వాలీబాల్ అయితే ఆడుతున్నారనమాట. ఇంకా ఎవరు రాలేదు, టైం వచ్చారు ఇంకా 12 కాబట్టి అయింది. అందరూ స్కూల్స్కి వెళ్ళిపోతారు, వీకెండ్స్ అయితే అంతా ఫుల్ అయిపోతుందండి. జస్ట్ 20 రూపాయల టికెట్తో ఇవన్నీ మనం చేసుకోవచ్చు. జపాన్ అనుకుంటారు ఇది, చూసినట్లే చూసారు కదా. వా పిల్లలకి ఎందుకునేందుకు ఇది ఒకటి పెట్టారు. నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ జిమ్ ఏరియా అనుకుంటాను ఐ థింక్ సో. ఇది పిల్లలు ఆడుకునే చోటు కూడానా. పిల్లలకి జారుడు బల్ల. నెక్స్ట్ ఇదొకటి, అప్పుడు వచ్చినప్పుడు ఇన్ని ఉండి కాదు, చాలానే ఉన్నాయి చూసారు కదా. ఈ జారుడు బల్ల, ఇంకా బుడ్డలు ఆడుతున్నారు చూసారా. మళ్ళీ ఇదొకటి, మీరు చూసుకున్నట్లయితే జిమ్ ఏరియా అండి, చూస్తున్నారు కదా జిమ్ ఏరియా అనమాట. అంతే మొత్తం అంతా రబ్బర్ ఫినిషింగ్ ఇచ్చాడు చూసారు కదా, అంతా రబ్బరు. ఇది జిమ్ సంబంధించినవి, జిమ్ సంబంధించింది, జిమ్ సంబంధించింది, ఇది కూడా జిమ్ సంబంధించింది, ఇది కూడా జిమ్ సంబంధించింది. కింద అన్నీ కూడా బొమ్మలే తీసాడు, ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. సిక్స్ ప్యాక్ బాడీ రానందుకి బాగా మెయింటైన్ చేశారంట, నిజంగా బాగున్నారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బోటింగ్ ఏరియా అండి, వడా పార్క్లో బోటింగ్ ఏరియా కూడా ఉంది. బోటింగ్ ఏరియా అండి ఇది. ఇంకా బ్యాక్ కెమెరా పెడతాను, వ్యూ ఇంకా బాగా కనబడుతుందండి, చూస్తున్నారు కదా కదండి. ఇది బోటింగ్ ఏరియా అండి వడా పార్క్లోనే. వావ్, బోట్స్ అయితే అక్కడ ఉంటాయండి, అక్కడక్కడ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇన్ని బోట్సే, ఆ చివరి వరకు బోట్స్, ఇటు సైడ్ కూడా బోట్స్ ఉన్నాయి. అలాగే పెద్ద బోట్, ఫ్లాగులు కట్టి ఉన్నారు కదా, పెద్ద బోట్ అనమాట. బ్యాక్ సైడ్ కట్ చేస్తే చూస్తున్నారు కదా ఫోటో షూట్స్ ఎలా జరుగుతున్నాయో. ఫోటో షూట్స్ కానీ లవర్స్ కానీ కాలేజ్ అగ్గోటీస్ వచ్చేస్తాయి కానీ, ఇంకా 20 రూపాయలు టికెట్ ఇచ్చి లోపలికి వస్తే ఎట్ర అయితే అబ్బో చాలానే ఉంటాయి. చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్ని కూడా కొబ్బరి చెట్లే, కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లే. వైజాగ్లో ఎక్కువగా ఎండ ఉందంటే వాటర్ పార్క్ వెళ్ళిపోతారు, లేదనుకుంటే వడా పార్క్ వచ్చేస్తారు. చూసారు కదా మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం కూడా ట్రీసే అనమాట, మొత్తం చెట్లే. ఫ్రెండ్స్ చూసారండి టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ అనమాట, అంతే జస్ట్. ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తం అన్నీ కూడా బ్యాంబూ స్టిక్స్ ఎక్కువ అక్కడ. ఇంకా ఫొటోస్ చూసుకున్నట్లయితే అవి చూసారు కదా, పెళ్లి ఫొటోస్ మ్యారేజ్ ఫొటోస్ అక్కడ అక్కడ షూట్ అయితే జరుగుతుంటాయి అనమాట మొత్తం అంతా కూడా. చూసారు కదా బ్యాక్ సైడ్ ఇద్దరు అమ్మాయిలు అయితే ఉన్నారు కాలేజ్ అగ్గట్టు చేత వస్తారు. ఇంకా ఇలాంటివన్నీ చాలానే ఉంటాయండి, చాలామంది కాలేజ్ అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు. ఫ్రెండ్స్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒకే ఒక లోకం నువ్వే అని పాట అయితే, ఆ పాట అయితే షూటింగ్ అయితే ఇక్కడే జరిగిందండి. మీకు ఒక బ్యాక్ కెమెరా పెడతాను, ఒకసారి అయితే మీకు ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇది మీరు చూసే ఉంటారు ఒకే ఒక లోకం నువ్వేలోని చోట సైజ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉందండి, స్విమ్మింగ్ పూల్ కానీ వాటర్ లేదు, దీంట్లో వాటర్ లేదు ఈ పూల్లో.